ఇదైతే ఇంకా మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇంకా పైన అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, అదే చెప్పాను కదా మంగళ స్నానాలని. సో దానికోసం అనేసి ఇంకా అవన్నీ లోటస్ లాగా అవన్నీ పెడతారు కదా, గంగాలాలు వాటర్ పోసి అవన్నీ ఇంకా అరేంజ్మెంట్స్ అవ్వలేదు. సో అవన్నీ వస్తున్నాయన్నమాట. అంతలోపు వీళ్ళైతే ఇక్కడ వెనుక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేస్తున్నారు, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ అయితే ఇంకా చామంతి పూలు, బంతి పూలు అండ్ ఆకులతో కలిపి అయితే దండల్లాగా అది కూర్చున్నారు అనమాట, ఇంట్లోనే కూర్చారు కొన్ని. అలా అవన్నీ అయితే డెకరేట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం చేంజెస్ అయితే జరిగాయండి, మేము నేను వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఇంకా చూస్తున్నారు ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఇలా వేసారు, ఇంకా ఈ విధంగానే అన్నీ కూర్చారనమాట దండలు. తిని మా బావ వాళ్ళ కూతురు యుక్త, మా బాబు చూడండి ఎంత అల్లరి చేశారంటే ఇద్దరు అసలు గోల గోల చేసేసారు మొత్తం, అంతా వీళ్ళదే హడావిడే అనమాట. చూసండి ఎలా కూర్చున్నాడు. అండ్ ఇంకా తినే పెళ్ళి కొడుకు శివ. సో ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే రెడీ అయ్యాడు చూడండి. ఇంక ఇక్కడ అన్నీ ఇలా లైన్స్ లాగా వేశారు కదా, ఇందులో కొంచెం చేంజెస్ వస్తుంది తర్వాత. ఇప్పుడైతే బొకేస్ బంచెస్ కోసం అయితే బొకేలాగా తయారు చేసి పెడుతున్నారు. సో ఎలా చేస్తారు అనేది నేను కొంచెంగా వీడియో తీశాను, ఎక్కువగా తీయలేదన్నమాట, మళ్ళీ టైం దొరకలేదు నాకు అంత షూట్ చేసే అంత. సో కొంచెంగా కొంచెంగా తీశాను వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది. ఇంకా చూడండి ఇంతకుముందు వేరే డ్రెస్ ఉండే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసింది, ఆ రోజు అయితే అసలు 4-5 డ్రెస్సులు చేంజ్ చేసింది ప్రొద్దున్న నుంచి చూడండి, అంత ఖరాబ్ చేసేసుకుంటుంది. ఇంకా వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట, అందరం కూర్చున్నాం అనమాట ఇంకా రెడీ అవుతుంది అని. చూడండి కొంచెం చేంజెస్ వచ్చాయని చెప్పాను కదా డెకరేషన్లో, వాళ్ళు అదే చేస్తున్నారు. లాస్ట్కి అయితే చాలా బాగా చేస్తారు, చాలా బాగుంది చూడండి. ఇంకా ఇదైతే మంగళ స్నానానికి అయితే అసలు చాలా బాగా డెకరేట్ చేశారు, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కలర్స్ కలర్ఫుల్గా ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయి కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ చైర్ అవన్నీ చాలా బాగా అనిపించింది, మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము చూడండి. ఇంకా ఫైనల్ వరకు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఇంకా నేను మ్యూజిక్ పెడతానమాట. వీళ్ళైతే అబ్బాయి వల్ల మమ్మీ డాడీ అనమాట, అంటే ఆంటీ మామయ్య. సో ఇంకా తర్వాత
కుర్రాళ్ళు పట్టుకోవడం అంటే కుర్రాళ్ళు పట్టడం అంటే తెలుసు.